హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి 4 ఇయర్ సిరీస్లో 14th లెక్చర్. ఓకే, దీని ముందు వరకు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ 4 ఇయర్ సిరీస్ చూసాము. ఇది మనకి హాఫ్ రేంజ్కి ముందు ఏంటంటే మైనస్ L2L ఉన్నప్పుడు ఈవెన్ ఫంక్షన్ చూసాము. దీని ముందున్నటువంటి వీడియోలో ఇది ఆడ్ ఫంక్షన్. మీకు కావాలంటే ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ నుంచి మనల్ని ఫాలో అవ్వచ్చు. చూడండి అమ్మా, ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాను, హాఫ్ రేంజ్ ఒకటి మాత్రమే మీకు ఎగ్జామ్లో యూజ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అల్ కోసం సైన్ సిరీస్ షో దట్ అండ్ రిజల్ట్ ఇస్తారు. రిమైనింగ్ ఏ 4 ఇయర్ సిరీస్ కూడా ఆప్టెయిన్ ఆర్ హెన్స్ డెడ్యూస్ అని లేదా షో దట్ అని ఇస్తారు, కానీ 4 ఇయర్ సిరీస్ ఇంటర్వెల్ దాని ఫార్ములా మెన్షన్ చేయరు. మనమే ఫైండ్అవుట్ చేయాలి. అది లాస్ట్ క్లాస్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇందులో ఆప్టెయిన్ ద 4 ఇయర్ సిరీస్ ఆఫ్ ద ఫంక్షన్. ఏమని ఇచ్చారు? -2 to 2 ఇంటర్వెల్ చూసి డిసైడ్ అయిపోవాలి. -π to π ఆర్ -1 to 1 -2 to 2 ఉన్నప్పుడు ఆడ్ ఈవెన్ చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటిది ఇక్కడ? వాట్ ఈస్ ద ఫంక్షన్ హియర్? f(x) = x. మరి ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుందా ఈవెన్ ఫంక్షన్ అవుతుందా? ఎప్పుడు ఆడ్ అంటాం, ఎప్పుడు ఈవెన్ అంటాం అని చెప్తాను. చూడండి, ఇఫ్ యూ పుట్ f(x) = -x సబ్స్టిట్యూట్ చేస్తే నాకు -x వస్తుంది, అంటే -f(x). అంటే f(-x) = f(x) వస్తేనేమో ఈవెన్ ఫంక్షన్ అంటాం, f(-x) = -f(x) వస్తేనేమో ఆడ్ ఫంక్షన్ అంటాం. ఇది మరి ఏంటిది? f(-x) = -f(x) వచ్చింది అవునా? దేర్ఫోర్ అప్పుడు ఏమంటాను నేను, ఇచ్చినటువంటి ఫంక్షన్ దేర్ఫోర్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్. మనకి తెలుసు ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ వాట్ ఈస్ ద కండిషన్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ -L to L. ఆడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు నేను ముందు వీడియోలో చెప్పాను a0 an అనేది 0 అవుతుంది. ఓన్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ bn ఓన్లీ. ఏమంటున్నాను, ద ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ దేర్ ఫోర్ a0 an బోత్ ఆర్ 0. ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి a0 0 an 0. అంటే మనం కనుక్కోవలసింది సింప్లీ ఓన్లీ bn వాల్యూ. ఏంటి నాకు bn వాల్యూ? ఆడ్లో bn ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ వాల్యూ? యాక్చువల్గా జనరల్ అంటే నీకు ఆడ్ అవుతుంది అంటే యూ విల్ గెట్ ఓన్లీ ద సైన్ సిరీస్ అవునా? ఇక్కడ bn కనుక్కోవాలి, సైన్ సిరీస్ వస్తుంది, bn కనుక్కోవాలి. bn కనుక్కోవాలి అంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? 2L ఇంటిగ్రల్ 0 to L f(x)(sin nπx/L. ఒకవేళ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లియర్గా ఉంటుంది. ఇది నాకు bn వాల్యూ. నేను ఇప్పుడు అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి bn ఇక్కడ కనుక్కుంటాను. ఓకే, చూడండి, bn కనుక్కోవాలి అని అంటే L తెలియాలి. L అంటే ఏంటిది నాకు? ఇక్కడ మనకి తెలుసు, మన కాన్సెప్ట్ చెప్పాను. -L to L అన్నప్పుడు L వాల్యూ వాట్? 2. లేదంటే C2 C+2L కాన్సెప్ట్ ప్రకారం కూడా చూడొచ్చు. ఓకే, తెలుసు కదా, అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది సి అనుకోండి, ఇది C+2L అనుకుంటే మనకి C+2L = ఎంత ఉంది? 2 ఉంది. సి అంటే ఎంత? -2. -2 + 2L = 2, దెన్ 2L = 4, దెన్ L = 2. ఇలా చూసినా 2 వస్తుంది. ఇది -L to L చూసినా కానీ L = 2 వస్తుంది. ఓకే, నార్మల్ వాటిలో C2 C+2L చూసుకోండి. ఇక్కడ L అంటే 2. దేర్ఫోర్ ఇక్కడ ఏంటిది? అవర్ L వాల్యూ ఈజ్ 2. వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ హియర్? x. పుట్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. సింప్లీ bn విల్ బికమ్ 2 by L అంటే 2 by 2 0 to వాట్ ఈస్ ద ఇంటర్వెల్? 2. f(x) అంటే x సైన్ nπx/2 ఇంటూ dx. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ uv ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ f(x) · g(x) ప్రిన్సిపుల్లో ఉంది. మనకు అప్పుడు నేను చెప్పాను, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఇంటిగ్రల్ ఆఫ్ f(x) · g(x) ప్రతి ప్రాబ్లంలో చెప్తున్నాను, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటిది ఆ ప్రిన్సిపల్? ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్
మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, టోటల్ డిఎక్స్. ఓకేనా? ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తాను. ఓకే, ఇయర్ లియేట్ ఆర్ ఐలెట్ యూజ్ చేసి ఎక్స్ ఈజ్ అవర్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ ఎక్స్. అవును, అప్పుడు అది ఏమవుతుంది నాకు చూడండి. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై 2 dx minus integral of ఈ dx ఒకటి ఉంటుంది. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే x డిఫరెన్షియేషన్ 1, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఏంటిది రాసేద్దామా. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఈజ్ ఆర్ రైట్ వన్ మోర్ స్టెప్ సైన్ ఎన్ పై ఎక్స్ బై 2. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది నాకు? This is x integral of sin n pi x. చూడండి, x sin n pi x by 2. Sin integration is minus of cos n pi x by 2. జనరల్గా మనం sin n pi అంటే cos n pi by n pi అంటాం. సైన్ ఎన్ పై ఎక్స్కి కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై అంటాం. ఎక్స్ కోఫిషియంట్ ఇక్కడ ఏంటిది? ఎన్ పై బై 2 అంటే ఎన్ పై డివైడెడ్ బై 2. జస్ట్ లైక్ ఇట్లండి, సైన్ ఎన్ ఎక్స్ అంటే కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్. అవునా? ఇక్కడ ఎన్ ఎక్స్ కోఫిషియంట్ ఏంటిది? ఇది కాబట్టి డివైడెడ్ బై దట్ టర్మ్. ఓకే, ఓకే, డన్. లిమిట్స్ ఈజ్ 0 to 2 ఫైనల్గా. మైనస్ ఇదేమవుతుంది? సైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ వాట్? ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. ఓకే, ఇదేమవుతుంది చెప్పండి? ఒకటి మనం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ ఉంది. ఈ స్టెప్లో రాసేద్దాం. సైన్ ఎన్ పై ఏమవుతుంది నాకు ఇక్కడ? కాస్ మైనస్ 1 into మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 బై ఎన్ పై బై 2. ఇంకొక స్టెప్లో మళ్ళీ ఇంక ఈ ఇంటిగ్రేషన్కి చేద్దాం. ఇప్పుడు ఈ స్టెప్లో ది అంటే ఈ ఎన్ పై బై 2 పైకి తీసుకొస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 by n pi అవుతుంది. ఓకే, అప్పుడు ఇంకొక ఇంటిగ్రేషన్ కాస్కి సైన్ అవుతుంది. సైన్ ఎన్ పై ఎక్స్ బై 2 by n pi by 2 వస్తుంది. ఈ ఎన్ పైని ఆల్రెడీ పక్కన తీసేసాను కాబట్టి. ఓకే, ద లిమిట్స్ ఈస్ 0 to 2. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి 2 by n pi. అవునా? ఎనీథింగ్ కాస్ అగైన్ సైన్. ఓకే, ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేద్దాము. ఇది మైనస్ ఆఫ్ ఎక్స్, లేదంటే ఇంకొక స్టెప్ రాస్తే రాయండి, లేదా ఎక్స్ ప్లేస్లో మీరు 2 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 2 n pi దట్ విల్ బికమ్ 2 0. సైన్ టర్మ్ ఎన్ పై అండ్ 2 n pi కాబట్టి ఈ టర్మ్ని ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్లో 2 పెడుతున్నాను. ఇది 2 cos, ఇదేమవుతుంది చెప్పండి? 2 n pi by 2 డివైడెడ్ బై ఈ 2 by n pi పైకి తీసుకొస్తాను ఇంటూ ఇక్కడ ముందు రాసేస్తా పైన ఇంటూ 2 by n pi అవుతుంది. ఓకే, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఓకే, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ అంటే ఇదేమవుతుంది చెప్పండి? దిస్ విల్ బికమ్ 2 1. 1 అవుతుందా 0 అవుతుందా? 0 అవుతుంది, ఎందుకని ఎక్స్ ప్లేస్లో 0 into something కదా. ఓన్లీ కాస్ ఉంటే 1 అవుతుంది, కాబట్టి ఇది 0 అవుతుంది. అంటే ఏమొస్తుంది నాకు చెప్పండి ఇక్కడ? ఇది 2 క్యాన్సిల్, ఇక్కడ ఎన్ పై వస్తుంది. మైనస్ 4 by n pi కాస్ ఎన్ పై. కాస్ ఎన్ పై వాల్యూ ఎంత వస్తుందండి? 4 by n pi. ఓకే, మైనస్ 1 to the power of n. దీన్ని ఇంకెలా రాయొచ్చు? ఈ మైనస్ 4లో నుంచి ఒక మైనస్ 1 రాయొచ్చు. అవునా? ఒక మైనస్ 1 రాస్తే ఎంత?
ఒక మైనస్ వన్ రాశాను అనుకోండి ఇక్కడ నుంచి, అంటే 4 ఇంటూ అది ఒక మైనస్ వన్, మైనస్ 1 to the power of n/n π. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ రైట్ 1 పవర్, మైనస్ 1 to the power n+1, ఇది ఒక 1 అదొక n బై ఎన్ పై. ఓకే, ఇప్పుడు నాకు ఇదేంటిది bn వాల్యూ వచ్చింది, దేర్ ఫోర్ రైట్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్కి ఫోరియర్ సిరీస్ ఏమవుతుందో చెప్పండి. మీకు తెలుసు కదా, ముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, fxn=1 to ∞ bn sin n πx/L bn sin n πx/L. ఓకే, మనకిప్పుడు bn వాల్యూ తెలుసు కదా, bn వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే, summation n=1 to ∞, వాట్ ఈజ్ అవర్ bn వాల్యూ, 4 ఇంటూ -1 to the power of n+1/n π ఇంటూ sin n πx/5. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి సిరీస్ కూడా అడుగుతారు, షో దట్, అప్పుడు ఏం చేయండి మీరు n=1, 2, 3 అవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. పై అనేది 5 పైని కామన్ తీసేసేద్దాము. తీసేసేసి మీరు ఏం రాస్తారంటే 1/5π summation n=1 to ∞ 4 ఇంటూ -1 to the power of n+1/n ఇంటూ sin n πx. ఇక్కడి వరకే రాయండి ఒకళ్ళు నార్మల్గా అడిగితే, లేదు హెన్స్ రెడ్యూస్ సమ్ సిరీస్ ఇస్తే n=1, 2, 3 అట్లా సో ఆన్ సబ్స్టిట్యూట్ చేయండి, యుల్ గెట్ ద సిరీస్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ హాఫ్ రేంజ్ కోసైన్ అండ్ సైన్ సిరీస్. ఓకే.